ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. ఎన్సీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపణ తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మరి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు, చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు, అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు విగ్రహం మన దేవాలయాన్ని అపవిత్రం చేశారు.